తిరుపతి ప్రజలంతా సంవత్సరం అంతా కలిసి వెయిట్ చేసేది ఒక్కటే ఒక దానికోసం, అదే తిరుపతి గంగమ్మ జాతర. ఈ జాతర గురించి స్పెషల్గా చెప్పనక్కర్లే, ఎందుకంటే దీన్ని ఇంక్లూడ్ చేసుకుని ఒక పెద్ద సినిమానే వచ్చింది, అదే పుష్ప. ఎండింగ్ వైబ్స్ ఎలా ఉంటాయో చూద్దామా. మార్నింగ్ వైబ్స్ కంటే నైట్ వైబ్స్ కూడా భలే ఉంటాయి అన్నమాట. సో నేనైతే నైట్ 11:30 పైన వచ్చేసాను, 12కి దర్శనం చేసుకుందాం అని చెప్పి. సో ఇక్కడైతే సూపర్గా ఉన్నింది అసలు. నాకు ఎవ్రీ ఇయర్ ఇది జరగడంతో నాకు మంచి మెమరీస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ వైబ్ అంతా చాలా న్యాచురల్గా భలే ఉంటుంది. జాతర కోసం ఊరు నుంచి పిన్ని బాబాయిలు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళతో సరదాగా తిరిగేసి, వాళ్ళతో ఎంజాయ్ చేసి, అలా నైట్ గుడికి వచ్చేసి అలా దర్శనం చేసుకుంటే ఆ హై వేరే లెవెల్లో ఉంటుంది. సో అలా వచ్చి గంగమ్మ జాతర చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. జాతర చూసుకొని మంచిగా ఫోటోస్ సెల్ఫీస్ తీసేసుకొని ఇంకా బయట వచ్చేసాం అనమాట. అందరికీ తెలిసింది ఏంటంటే మామూలుగా జాతర రోజు నైటే జాతర ఎండ్ అయిపోద్ది అని చెప్పి, కానీ తిరుపతి ప్రజలకి మాత్రమే తెలిసింది ఏంటంటే పొద్దున కూడా జాతర మూడు ఉంటుంది అని చెప్పి, దాన్నే చంపనరకడం అంటారు. ఆ మట్టి అనేది చాలా ప్రీషియస్ అనమాట తిరుపతి ప్రజలకి, అలాగే అందరికి కూడా. అది తీసుకొని పూజలో పెట్టుకొని లేదా నీళ్ళలో కలుపుకొని తాగితే చాలా మంచిదని చెప్పి చెప్తారు. సో దానికి కూడా అటెండ్ అయిపోయాము, దానికైతే మామూలుగా జనాలు అంటారు. సో అదనమాట తిరుపతి యొక్క ఆస్పీషియస్ తిరుపతి గంగమ్మ జాతర వ్లాగ్ అయిపోయింది. ఇంకా అలాగే మీరు కూడా జాతరకు వేషాలు వేసి ఉంటారు కదా, అవన్నీ ఇన్స్టాలో పెట్టి మమ్మల్ని ట్యాగ్ చేయండి, దాంట్లో ఒక లక్కీ పర్సన్ సెలెక్ట్ చేసి మేము గివే అవే కూడా ఇస్తాము. ఇంకా జాతర వైబ్ అయిపోయింది, దాన్ని సూపర్గా ఎంజాయ్ చేసాం మనమైతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే మరి, బాయ్.